హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి లిమిటెడ్ ఫిక్స్డ్ డిపాజిట్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ ఏంటి, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, 50,000 ఎఫ్డీకి రిటర్న్ అమౌంట్ ఎంత, ఎంత టైంకి మనీ డబుల్ అవుతుంది, హెచ్డిఎఫ్సి ఎఫ్డీని ఓపెన్ చేయడానికి ప్రాసెస్ ఏంటి, హెచ్డిఎఫ్సి లిమిటెడ్ ఎఫ్డీని ఎవరు ఓపెన్ చేయగలరు, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని తెలుసుకుందాం. ఫస్ట్, హెచ్డిఎఫ్సి లిమిటెడ్ ఫుల్ ఫామ్ ఏంటంటే హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. హెచ్డిఎఫ్సి లిమిటెడ్ ఈజ్ ఎన్బిఎఫ్సి, అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. హెచ్డిఎఫ్సి లిమిటెడ్ FAAA రేటెడ్ కంపెనీ క్రిసిల్ ద్వారా. హెచ్డిఎఫ్సి లిమిటెడ్ ఫిక్స్డ్ డిపాజిట్లో మీరు డైరెక్ట్గానే ఎఫ్డీని ఓపెన్ చేయవచ్చు. మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ లేకపోయినా సరే మినిమం అమౌంట్ 20,000, మినిమం టెన్యూర్ 12 మంత్స్. ఈ ఎఫ్డీలో మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ పే అవుట్ అవైలబుల్ ఉంది. ఇంట్రెస్ట్ రేట్ స్పెషల్ డిపాజిట్, 33 మంత్స్కి మీరు ఎఫ్డీ తీసుకుంటే 8.19% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. 66 మంత్స్కి ఎఫ్డీ తీసుకుంటే 8.19% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. సీనియర్ సిటిజన్స్కి అయితే 8.44%, ఎందుకంటే సీనియర్ సిటిజన్స్కి 0.25% అడిషనల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది యాడ్ అవుతుంది. 33 మంత్స్కి మీకు మంత్లీ ఇన్కమ్ కావాలంటే మీకు 7.90% ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. క్వార్టర్లీగా 7.95% ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. హాఫ్ ఇయర్లీ ఆప్షన్ తీసుకుంటే 8.03% ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. యాన్యువల్ ఆప్షన్ తీసుకుంటే 8.19% ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. ఫ్రెండ్స్, ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రీమియం డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ గురించి తెలుసుకుందాం. 15 మంత్స్కి 8.03% ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. 22 మంత్స్కి 8.14%, 30 మంత్స్కి 8.08%, 44 మంత్స్కి 8.14% ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. ఫ్రెండ్స్, వేరే బ్యాంక్స్లలో ఎక్కువ టైం వరకు ఎఫ్డీ తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ ఇస్తారు, కానీ హెచ్డిఎఫ్సి ఎఫ్డీలో మాత్రం ఎక్కువ టెన్యూర్కి కూడా మీకు ఇంట్రెస్ట్ రేట్ 8 పైనే ఇస్తారు. రెగ్యులర్ డిపాజిట్ గురించి తెలుసుకుందాం. 12 to 23 మంత్స్కి 7.98% ఇంట్రెస్ట్ రేట్, 24 to 84 మంత్స్కి 7.98% ఇంట్రెస్ట్ రేట్. ఇందులో కూడా 0.25% సీనియర్ సిటిజన్స్కి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు మంత్లీ ఇన్కమ్ తీసుకుంటే 7.70%, క్వార్టర్లీ పేఅవుట్ తీసుకుంటే 7.75%, హాఫ్ ఇయర్లీకి 7.83%, క్యుములేటివ్ ఆప్షన్కి 7.98% ఇంట్రెస్ట్ రేట్. రిటర్న్ ఆన్ 50,000 ఎఫ్డీ గురించి తెలుసుకుందాం. రిటర్న్ ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్ ప్రకారం రూపొందించినది. మీరు 50,000 ఎఫ్డీ చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.19% వస్తుంది. టెన్యూర్ 9 ఇయర్స్ వరకు మీరు తీసుకుంటే మెచ్యూరిటీ అమౌంట్ అప్రాక్సిమేట్లీ 1,03,718.28. మీకు 103 మంత్స్లో మీ అమౌంట్ అనేది డబుల్ అవుతుంది. ఎఫ్డీని ఎలా ఓపెన్ చేయాలి? మీరు హెచ్డిఎఫ్సి లిమిటెడ్ బ్రాంచ్కి వెళ్ళి ఎఫ్డీని ఓపెన్ చేయవచ్చు, లేదా హెచ్డిఎఫ్సి వెబ్సైట్కి వెళ్ళి ఎఫ్డీని ఓపెన్ చేయవచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లింక్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ ఎఫ్డీని ఎవరు తీసుకోవచ్చు? ఎఫ్డీ ఇండియన్స్ తీసుకోవచ్చు అండ్ ఎన్ఆర్ఐస్ కూడా ఎఫ్డీని ఓపెన్ చేయవచ్చు. ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎన్ఆర్ఐ అకౌంట్ నుంచే చేయాలి. మైనర్ నేమ్ మీద ఎఫ్డీ తీసుకుంటే గార్డియన్షిప్ కింద ఎఫ్డీ తీసుకోవాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. నార్మల్ కేవైసీ, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, ఫోటో అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ నోట్, ద డీటెయిల్స్ ప్రొవైడెడ్ అబౌ ఆర్ ఫర్ వ్యూవర్స్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఓన్లీ. ప్లీజ్ రీడ్ ద ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ బిఫోర్ ఇన్వెస్టింగ్ అండ్ ఫర్ లేటెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లీజ్ విజిట్ ద కంపెనీస్ వెబ్సైట్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.